అందరూ అతిరథ మహారథులు అందరూ కూడా వస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ శ్రీ కృష్ణబాబు గారికి, అందరికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ కృష్ణబాబు గారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. జగన్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఈ హేలాపురి గడ్డ మీద అడుగు పెట్టారు. ఎన్నో కలలు కన్నాం, ఎన్నో జరగాలని కోరుకున్నాం, అవన్నీ జరిగే రోజులు వచ్చాయి. రైతుకి 9 గంటల కరెంటు ఆ వరుణుడు కరుణించాడు. బహుశా వైఎస్ఆర్ గారు కుటుంబం అంటేనే వరుణుడు కూడా ఉంటాడనుకుంటా. ఈరోజు ఎక్కడ చూసినా సుభిక్షమైనటువంటి చక్కటి వానలు, రైతన్నలకి పంటలకి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఎంతో ఆనందంగా చక్కటి నీరు అందుతోంది. మరి అలాగే చక్కటి కరెంటు, 9 గంటల ఉచిత కరెంటు. అదేవిధంగా అమ్మ ఒడి, ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. ప్రతి విద్యార్థి ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలనలో నేను ఒక ఐఏఎస్ చదివాను, ఐపీఎస్ చదివానని చెప్పుకోవాలి. అందుకే అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకం, ఇవన్నీ నవరత్నాలు. పాదయాత్రలో అడుగడుగున ఆయన ఇచ్చిన ఒక్కొక్క మాట కేవలం 100 రోజుల్లో నెరవేర్చినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఈరోజు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా వారి యొక్క పథకాలని ప్రతి వ్యక్తి దగ్గరికి చేరవేసి వాళ్ళందరికీ లబ్ధి చేకూరేటట్టుగా చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో తీసేసిన ఆరోగ్యశ్రీలో అనేక వైద్య సంబంధమైన విషయాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పొందుపరిచారు. మరి అలా అందరికీ కూడా అద్భుతమైనటువంటి పథకాలు ఇచ్చి 1000 రూపాయలు దాటితే చాలు, మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మీకు మా ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని ఆరోగ్యశ్రీ భరోసా ఇచ్చారు. జగనన్న, నాకు ఇల్లు లేదంటే చాలు, నీకు గూడు కల్పిస్తానని రేపు ఉగాది రోజున దాదాపు 30,000 ఎకరాల్లో స్థల పంపిణీ చేస్తూ 25 లక్షల పక్కా ఇళ్ళు నిర్మించడానికి ప్రణాళిక జరుగుతోంది. రాజన్న బిడ్డ, మాట అంటే మాట తప్పరు, మడమ తిప్పడు. మరికొద్ది నిమిషాల్లో మనం ఆశించబోతున్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారు ఈ వేదికపైకి వస్తారు. దయచేసి ఎవరు కూడా వాళ్ళ స్థలాల్లోంచి కదలవద్దు. ఈ వేదిక మీద ఎవరిని పిలిచి ప్రత్యేకంగా చెక్కులు ఇవ్వటువంటి జరగదు. ముఖ్యమంత్రి గారు పథకాన్ని ప్రారంభించిన తర్వాత, ఆయన బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీ అకౌంట్స్లోకి 10,000 రూపాయలు గంట నుంచి 2 గంటల్లోపు వెళ్ళిపోతాయి. మీ ఫోన్లకి మెసేజ్ కూడా వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ ఫోన్లకు కూడా మెసేజ్ వస్తుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయంతో లిఖించవలసినటువంటి రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీరు శ్రమ పడకుండా, కష్టపడకుండా ఆన్లైన్ గ్రామ వాలంటీర్ మీ గుమ్మంలోకి వస్తాడు ఆయన, మీకున్న సమస్య తెలుసుకుంటాడు ఆయన, దాన్ని ఆన్లైన్లో పొందుపరిస్తే మీకు వెంటనే సమాచారం వస్తుంది. ఇలాగా లేటెస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీతో సమానంగా జగనన్న పాలన పెడుతోంది. మరి నేను ఆటో వాణ్ణి, జగనన్న రూటు వాణ్ణి అనేటటువంటి మీకు భరోసా ఇచ్చినటువంటి జగనన్న ఈ వేదిక మించే ఈ రోజున ఆ పథక ప్రారంభోత్సవానికి విచ్చేయడం ఎంతో ముదావహం. మరికొద్ది నిమిషాల్లో మనకి మనం ఆశిస్తున్న మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. కొద్ది నిమిషాలు మనం ఓపిక పడదాం. అన్న పాట దయచేసి ఆ ఖాళీల్లో మొత్తం అందరినీ కూర్చోబెట్టండి సార్. ఎవరు కూడా దయచేసి లోపల నుంచోకూడదని, మొత్తం అందరూ కూర్చోవాలి. ఇంకా ఎవరైనా ఉంటే కొంచెం ఎదర, ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడికి పంపించండి సార్, లెఫ్ట్ సైడ్లోకి.
దయచేసి ఫ్లోటింగ్ అంతా పెరిగింది, జనం బాగా వస్తున్నారండి. అందరినీ కూడా లోపలికి పంపించేసండి, కూర్చోపెట్టండి సార్. ఆ మూల ఆ లాస్ట్లో సీట్స్ ఏం ఖాళీ లేకుండా కూర్చోపెట్టండి సార్ దయచేసి. లోపలికి పంపండి సార్ దయచేసి. తప్పుడు సాంగ్ ప్లే చేయమో ఒకటి. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మురుమడి రోజులు వచ్చేస్తున్నవిరా. బ్రతుకుల్లో వెలుగులు నింపక, మన అడుగుల్లో అడుగై కదలక, చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. జీవించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. విరిసే రోజులు రాజున్నవి త్వరలో అవిగోరా, రాజన్నకి ప్రతి రూపం ఇతడేరా. చరిత్రలో నవశకానికి నాంది ఆంధ్రప్రదేశ్, బంగారు భవితకు అసలైన పునాది. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకడిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పేదలు పడిన కష్టాలను చూశా, పేదలు ఆ మధ్య తరగతి లో అలమటిస్తా ఉన్న ప్రజల కష్టాలను, మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అతడే అతడే కనుడే.
అందరి ఆశలు ఆకాంక్షలు పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా ప్రజలకు ఎప్పుడూ కూడా ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోనే ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమంలో మానవీయత, అభివృద్ధిలో పారదర్శకత, మొత్తంగా పాలనలో విశ్వసనీయత. నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటి మీ చేస్తా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈరోజు. నవరత్నాలే తెచ్చే నవ్యాంధ్రకు జగనందే, నవ సమాజ నిర్మాణం జరగాల్సిందే. పెను చీకటి తొలగించే సూర్యుడిలా కదిలొచ్చే ఈ 9 పథకాల వెలుగులు తెచ్చే. రైతన్నల కోసం మరి రైతు భరోసా, విద్యార్థుల కోసం ఫీ రీయింబర్స్ అంట, ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీ అంట, తెస్తాడు నడవరా జగనన్న వెంట. సాగునీరు అందించి మన పంటలు పండించి మన బాధలు తీర్చేటి జలయజ్ఞం పథకం, మద్యపాన నిషేధంతో మద్యానందం చేసి అక్క చెల్లెలకు అండగా నిలిచే పథకం. నవరత్నాలే తెచ్చే నవ్యాంధ్రకు జగనన్నే, నవ సమాజ నిర్మాణం జరగాల్సిందే. పెను చీకటి తొలగించే సూర్యుడిలా కదిలొచ్చే ఈ 9 పథకాల వెలుగులు తెచ్చే. పథకం ఒక అండరా, వడ్డీ లేని రుణాలిచ్చి మహిళలను ప్రోత్సహించి వృద్ధులు వికలాంగులకు నిధులిచ్చి పనులిచ్చి ముందుకు నడిపేందుకు ఈ పథకాన్ని తెచ్చరా. వైఎస్ఆర్ చేయూత మార్చునురా మన రాత, అర్హులైన అందరికీ పేద అక్క చెల్లెళ్ళకి పింఛన్లను అందించి తోడుగా నిలిచేనురా. నవరత్నాలే తెచ్చే నవ్యాంధ్రకు జగనన్నే, నవ సమాజ నిర్మాణం జరగాల్సిందే. పెను చీకటి తొలగించే సూర్యుడిలా కదిలొచ్చే ఈ 9 పథకాల వెలుగులు తెచ్చే. ఆర్థికంగా చేయూతిచ్చి భారం తగ్గించులే, నిరుపేదల కలలు తీర్చే సొంతిల్లు పథకమే, అందరికీ సమానంగా న్యాయం జరిగేనులే ఒక్కొక్క పథకం. కానుకగా ఆ అవ్వాతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం మీ మనవడిగా ఇవాళ 2 చేతులు జోడించి పేరు పేరున ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అవ్వను ప్రతి తాతను జయ.
దయచేసి కూర్చోండి సార్. అక్కడ సార్ ఎవరు నిలబడతారు దయచేసి. సార్ ఎడం పక్కన నుంచున్నారు, అక్కడ నుంచోద్దండి ఎవరు కూడా, కూర్చోండి సార్. ఇంకా జనప్రవాహం తరలి వస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి సార్. ఇంకా చాలామంది లోపలికి వస్తున్నారండి, కొంచెం దయచేసి లోపలికి సర్దుకోండి. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అందరూ కూడా కూర్చోండి. ప్రతి ఒక్కల హృదయాల్లోనూ జగన్ అన్న మీద అభిమానం అందరినీ కూడా ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ దయచేసి లోపలికి విచ్చేసి ఖాళీగా ఉన్న ప్రదేశాలు బాబా కుర్చీలు మధ్యలో అట్లా లేపద్దమ్మా. కుర్చీలు ఎవరు కదపద్దండి, కుర్చీలు ఎక్కడ కుర్చీలు ఎక్కడ ఉండనివ్వండి. అలా ఒకళ్ళు కదపడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎక్కడ వాళ్ళు ఎక్కడే కూర్చోండి. ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారుల పదవి తర్వాత వారు రస్తేగానే లబ్ధిదారులు ఉన్నారు. 173,102 మంది లబ్ధిదారులు ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రాబోతూ ఉన్నారు. దైవం అందరూ కూడా క్రమశిక్షణతో ఎక్కడ వాళ్ళు ఎక్కడే కూర్చోండి. దాదాపు 173 కోట్ల రూపాయలు కేవలం 2 గంటల్లో 173,102 మంది లబ్ధిదారుల యొక్క అకౌంట్లలోకి వెళ్తాయి. అదే టైంలో మీ సెల్ ఫోన్లకి మెసేజ్ కూడా వస్తుంది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు నిజమైన దసరా. అలాగే ప్రతి ఆటో అన్నకి, మ్యాక్సీ క్యాబ్ టాక్సీ యజమానులకి భలే మంచి రోజు.
పసందైన రోజు. వారి కష్టాలను విన్నటువంటి మన యువ నేత 2,000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగిన తర్వాత ఇదే హేలాపురి గడ్డ మీద ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎక్కడ మాట ఇచ్చారో అక్కడి నుంచే లబ్ధిదారుల పథకాన్ని మళ్ళీ ఆయన ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఒక్కసారి చెప్పండి, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. ఆ గేటు దగ్గర చాలా మంది నుంచున్నారండి, వాళ్ళని ఎడం పక్కకి పంపించేస్తారు. కొద్దిగా ముఖ్యమంత్రి గారు వచ్చే సమయం అయింది, కొంచెం క్యాన్వాయ్కి దానికి ఇబ్బంది ఉంటుంది. మొత్తం అటు పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు పక్కకి పంపించండి సార్. దయచేసి గ్రౌండ్లోకి వచ్చినప్పుడు వారు నవరత్నాలు విజిట్ చేస్తారు, దయవుంచి ఇటు పక్క నుంచున్న లబ్ధిదారులందరూ కూడా కొంచెం స్టేజీకి ఎడమ భాగానికి రావాలండి. దయచేసి పోలీసు వారు, దయచేసి వారందరినీ కూడా ఇటు పక్కకి పంపించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. పాదయాత్రలో ఇచ్చినటువంటి నవరత్న పథకాలు పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, జనం బాటనే పట్టు ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాయి జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవరు నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. అక్కడ దారుద్ర పెట్టాల్సిన దయచేసి అక్కడ ఎవరిని నిలబెట్టదండి, లోపల వదిలిపెట్టండి సార్, స్టాల్స్ వైపు వదిలిపెట్టండి సార్. దయచేసి అక్కడ పోలీస్ వారు అక్కడ ఎవరిని నిలబెట్టదండి, స్టాల్స్ వైపు వదిలిపెట్టండి లోపలికి, స్టాల్స్ వైపు వదిలిపెట్టండి. దయచేసి పోలీస్ వారు, దయచేసి వాళ్ళందరినీ స్టాల్స్ వైపు లోపల వదిలిపెట్టండి. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అక్కడ ఎవరు నిలబెట్టద్దండి, అక్కడ అక్కడ ఎవరిని నిలబెట్టద్దండి, ఆ వేలో ఎవరిని నిలబెట్టద్దు. వాళ్ళందరినీ కూడా ఈ స్టాల్స్ వైపు లోపలికి పంపించండి సార్. తమ్ముడు మా తెలుగు తల్లికి ప్రార్థన గీతం రెడీ చేసుకోమా. దయచేసి కూర్చోండి సార్. ఎవరా, ఎవర్రా వచ్చేది, ఎవరు అందరూ కూడా కూర్చోవాలి. మనం ఆశించినటువంటి సమయం రానే వచ్చింది. మన యువ ముఖ్యమంత్రి జగన్మోహనుడు రానే వచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న స్వాతంత్ర జరిగిస్తున్నారు. ఈనాటి కార్యక్రమాన్ని చేసిన జిల్లా ఇన్ఛార్జ్ సెక్రటరీలు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ గారికి రాష్ట్ర స్త్రీ శిక్షణ సేవ మంత్రులు శ్రీమతి దానక మంత్రి గారికి అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ రంగనాథ్ రెడ్డి గారికి అలాగే సభ్యులైనటువంటి శ్రీ కుప్పా శ్రీనివాసరావు గారికి శ్రీ ఎలిజా గారికి సత్యనారాయణ గారికి కన్నం బాలరాజు గారికి కారుమూరు వెంకటరామేశ్వరరావు గారికి అలాగే గ్రండి శ్రీనివాస్ గారికి శ్రీనివాస నాయుడు గారికి ప్రతి శాసనసభ్యులకి పేరు పేరు ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మధ్యన రామరాజు గారికి అదేవిధంగా శ్రీ తలారి వెంకటరావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆహ్వానం పలుకుతున్నాం. కొద్ది నిమిషాల్లో మన ఎదురు చూస్తున్నటువంటి గడియ రాలి ప్రతి ఒక్కరూ గొప్పవాడు కావాలన్నది ఆయన కళ. అక్కడ
సాంఘిక సంక్షేమ శాఖ వారి యొక్క స్టాల్ సందర్శిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి అందేటటువంటి లబ్ధి విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క విభాగాన్ని కూడా దగ్గరుండి పరిశీలిస్తూ లబ్ధిదారులకు అందుతున్నటువంటి విషయాల మీద ప్రత్యేక శ్రద్ధతో అడిగి తెలుసుకుంటున్నారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ చేయూత ఆసరా, ప్రతి పేదవాడికి ఇల్లు. ఆంధ్ర రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, అది ఆయన యొక్క కల, దాన్ని నిజం చేస్తున్నారు. రేపు ఉగాది నాడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఎకరాల్లో లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడమే కాకుండా 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు అడుగు వేశారు మన సమ్మోహనుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు. 2,000 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఇదే ఏలూరు నగరంలో ఆటో వారందరికీ మాట ఇచ్చారు, మీరు పడుతున్న కష్టం మాకు తెలుసు, మీరు అనుభవిస్తున్న ఇబ్బందులు నాకు తెలుసు, నేనున్నాను నేనున్నాను అంటూ మాట ఇచ్చి ప్రతి ఆటో మ్యాక్సీ అలాగే క్యాబ్ వారికి 10,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 173 కోట్ల రూపాయలు 173,102 మందికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లబ్ధి పథకం ప్రారంభించగానే కేవలం గంట నుంచి 2 గంటల్లో మీ బ్యాంకు అకౌంటుల్లో డైరెక్ట్గా 10,000 పడతాయి. ఇది నిజమైన దసరా అంటే రాజన్న బిడ్డ మాట తప్పనివాడు మడమ తిప్పనివాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏలూరులో అయితే ఇచ్చారో అదే ఏలూరులో మళ్ళీ ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దయవుంచి ఇంకా చాలామంది అక్కడ నిలబడి ఉన్నారండి, కొంచెం సర్దుకునేటి పక్కకు వచ్చి కూర్చోవస్తుందిగా కోరుతూ దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి, ఎవరు కూడా నుంచోవద్దు, మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఇందులో మొత్తం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఒకరు కాదు, అందరూ కూడా లబ్ధిదారులే, అందరూ లబ్ధి పొందిన వారే. ఈరోజు ఇక్కడ ఇండోర్ స్టేడియం జన సముద్రంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి నది మీద పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్ గోదావరి ఉప్పొంగి పైకొచ్చిందా అన్నంతగా ఆ రోజున జన ప్రవాహం నడిచింది. మళ్ళీ ఈ రోజున ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి తమ్ముడు అందరూ కూడా మా జగన్ అన్నని చూడాలి, మాకు చేసినటువంటి ఈ ఉపకారానికి ఆయనకి కృతజ్ఞతాభావంగా మేము రుణపడి ఉంటాం, మేము రావాలి అని ఒక సముద్ర ప్రవాహంలా తరలి వచ్చారు మీరందరూ కూడా. జై జగన్, మరొక్కసారి గట్టిగా జై జగన్. మీరందరూ ఆశిస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. మరికొద్ది నిమిషాల్లో మన యువ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతున్నారు. నవరత్నాలు పథకాలు అమలు జరుగుతున్నాయనే విషయం మీద నిశిత పరీక్ష చేస్తూ
వివరాలు అడిగి తెలుసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 కాబోతుంది అని చెప్పి ప్రతి యాభై మంది తాజాకు చెప్పండి. జగనన్నారా అమ్మఒడి ఆసరా అమ్మఒడి అమ్మఒడి స్టాల్ ఇప్పుడు సందర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తర్వాత స్పందన అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ఈ స్పందన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం వేలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చి వారి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గ పార్లమెంటరీ సభ్యులు శ్రీ బోటగిరి శ్రీధర్ గారికి మనం అందరం ఏ జనయ హృదయ విజేత వేదిక మీదకి వస్తే ఎప్పుడు చూద్దామా అని సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అక్కడ స్పందన కౌంటర్ పెట్టారు. ఆ స్పందన కౌంటర్లో నమోదు చేసుకుంటే అవి తిన్నగా ముఖ్యమంత్రి గారి చెంతకు చేరుతాయి. అరుగు వస్తున్నారు మన యువ నేత అఖిలాంధ కోటి హృదయ విజేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అభిమాని వారిని దుశ్శాలవతో సత్కరిస్తూ కృతజ్ఞత దాటుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ యొక్క కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు మారుమోగేటట్టు జై జగన్ జై జై జగన్ అరుగు వస్తున్నారు. ఇంతసేపు మనం ఎదురు చూస్తున్నాం. సమయం నానే వచ్చింది. ఆదరంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టండి సార్, కొంచెం స్టాఫ్ దగ్గరికి ఇటు పక్కకు వదిలిపెట్టండి సార్, ఆ లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టండి సార్. పోలీస్ వారు దయచేసి కొంచెం దయచేసి ఆ లెఫ్ట్ సైడ్ డయాస్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్స్ దయచేసి వాళ్ళందరినీ కూడా ఆ స్టాల్స్ లోకి అలౌ చేయండి, ఎండ్లో ఉండకుండా. యాండి మొత్తం ఆఫీసర్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి, ఎవరు నుంచోవద్దు.
స్టాఫ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి వదిలిపెట్టాలండి. లెఫ్ట్ సైడ్ స్టాఫ్ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం ఓపెన్ చేస్తే లోపలికి వస్తారు వాళ్ళందరూ. వాళ్ళందరూ ఎండలో ఉన్నారు, వదిలిపెట్టండి సార్. ఓకే, ఇప్పుడు మన అందరం ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్రలో విన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా తాను మనసులో పెట్టుకొని అందరికీ వరాలిచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మాట నిలబెట్టుకుని కేవలం 100 రోజుల్లో ఎవరికి ఏమేం వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ దయచేసి పోలీస్ వారు వాళ్ళందరినీ లోపలికి వదిలిపెట్టండి సార్. అక్కడ స్టాఫ్లోకి ఎండ్లో ఉన్నారు వాళ్ళు. దయవుంచి వస్తున్నారు. మీ అందరి హృదయాల్లో ఉన్న ఆతృత ఆత్మీయత అర్థమైంది. ప్రతి హృదయ స్పందన ఆయన రాక కోసమే. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. అందరం ఎదురు చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రానే వచ్చారు. మీ అందరి కోసం ఈ హేలాపురి గడ్డ మీద ఇచ్చిన ఇప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి పిచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పుష్పమాలంకృతులు చేయవస్తుందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజన్న బిడ్డ జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హేలాపురి విచ్చేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పుష్పమాలాంకృతులు చేస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్. తర్వాత దీపజ్యోతి ప్రజ్వలన, జ్యోతి ప్రజ్వలన, తర్వాత జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది. అసతోమ సర్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోర్మ అమృతంగమయ్య. ఈ రోజున వారి సువర్ణ హస్తాలతో వెలిగించినటువంటి జ్యోతుల మధ్య కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజున ఆనందంగా ఉన్నాయి. ఈ రోజున జన ప్రవాహం తరలి వచ్చింది. జగనన్న మా జీవితాలకు ఇచ్చిన భరోసాకి ఒక్కసారి మా రెండు కళ్ళతో చూసుకుంటే ఆ ఆనందమే వేరని మొత్తం సముద్రంలా ఉప్పొంగుతూ ఇన్ని వేల మంది ఎక్కడెక్కడ నుంచో మొత్తం వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి మొత్తం. ఈ రోజున 173,000 కుటుంబాల్లో 10,000 రూపాయలు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంతో ఈ రోజున కార్యక్రమం అద్భుతంగా ప్రారంభమవుతోంది. వారు 2,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఇదే ఏలూరులో ఇచ్చినటువంటి మాటని ఇదే ఏలూరు నుంచి ప్రారంభం చేస్తున్నారు. ప్రార్థనా గీతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు గారు పుష్పగుచ్చ అందిస్తున్నారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పేరు నాని గారికి, అదేవిధంగా
మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పుష్పగుచ్చాలు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ లాంచింగ్ మరియు ఎన్నో సంవత్సరాల నుంచి వెస్ట్ గోదావరి ప్రజలు ఎదురు చూస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫౌండేషన్కి విచ్చేసినటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మన జిల్లా మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం మరియు మినిస్టర్ ఫర్ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈనాటి సభకి అధ్యక్షులు శ్రీ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాత్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పేర్ని నాన్నగారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారికి, గౌరవ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారికి, అలాగే జిల్లా నుంచి ఈ సభకు విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ R&B, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కమిషనర్ ట్రాన్స్పోర్ట్, ఇతర అధికారులకి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన ఏలూరు పట్టణం నడిబొడ్డునందు ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ లాంచ్ చేయటం ఎంతో శుభదాయకం. దీనికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా డిప్యూటీ సీఎం గారు గౌరవ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని సభాముఖంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ళ నాని గారు మాట్లాడతారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రప్రథమంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి స్వాగత శుభాంజలి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, గౌరవ రవాణా శాఖ మంత్రులు పేర్ని వెంకటరామయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఆటో మోటార్ వాహన కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీకందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గత మే నెలలో ఆయన చేసినటువంటి వచ్చినటువంటి సందర్భంలో మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే మరి ఆ రోజు 2000 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి పాదయాత్ర కార్యక్రమం ఆ రోజు మనమందరం కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య మనం జరుపుకున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆనాడు జరిగినటువంటి ఆ సభలు, బహిరంగ సభలో వేలాది ప్రజలందరి మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా
ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులుగా ఉంటూ ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని వచ్చినటువంటి ఆదాయం ఏ రోజుకు ఆ రోజు వారి కుటుంబ పోషణకే సరిపోతూ ఉంటే సంవత్సరం తిరిగేటప్పటికీ ఆ ఇన్సూరెన్స్ కట్టవలసినటువంటి ఆ బాధ్యత, అదేవిధంగా ఏదైనా సంవత్సరాంతంలో వచ్చేటువంటి ఆటోలకు సంబంధించి ఏదైనా రిపేర్లు చేసుకోవాలంటే వారు మళ్ళీ అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా ఏలూరులో 2,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో ఆటో కార్మికులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు ఆ బహిరంగ సభలో వారందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా మీకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికుడికి, అదేవిధంగా వాహన యజమానులకు అందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహకారం ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 4 నెలలు తిరక్క ముందే ఈనాడు మీ అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ మాట నెరవేరుస్తూ, అది కూడా ఏలూరు నగరంలో ఆయన ఇచ్చినటువంటి ఆ హామీని ఈ విధంగా నెరవేర్చడం అనేది మా అందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా చాలామంది ముఖ్యమంత్రుల్ని ఇటీవల కాలం వరకు మనం చూసాం. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా చివరి దశ వరకు నానుస్తూ వెళ్ళి చివరకు ఆ హామీలని తొంగలో తొక్కేటువంటి ముఖ్యమంత్రులను మనం చూసాం. కానీ ఈనాడు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపుగా 90% హామీలు ఇచ్చినటువంటి 4 నెలల్లోనే నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. ఈనాడు కేవలం ఈ కార్యక్రమమే కాకుండా ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు, అదేవిధంగా ఏలూరు ప్రజలకు కూడా చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లావాసులందరికీ కూడా చాలా విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ వారందరికీ కూడా మరి సేవలు అందిస్తూ ఉండేటువంటి ఆసుపత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని ఎన్ని సంవత్సరాలుగా సుమారు 50 సంవత్సరాలుగా జిల్లా ప్రజలందరూ ముక్తకంఠంతో కోరినా కూడా ఎవ్వరూ కూడా గతంలో ఎవ్వరూ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిరోజు 2,000 మంది రోగులకు వైద్య సహాయం అందిస్తూనే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఉంటే మరింతగా ఆ సేవలు అందించవచ్చన్న ఆలోచన ఉన్నా కూడా ఏ ప్రభుత్వ సహకారం కూడా లేక ప్రభుత్వ ఆసుపత్రి ఎటువంటి అభివృద్ధికి నోచుకోక అదేవిధంగా అదే దుస్థితిలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందాలి, జిల్లాకు సంబంధించి వైద్య సేవలు మరింత మెరుగుపడాలన్నా అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అవసరం, మీరు అడిగినట్టుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని నేను మీకు ఇస్తాను అని చెప్పినటువంటి 15 రోజుల్లోనే జీవో ఇష్యూ చేస్తూ దానికి సంబంధించి సుమారుగా 266 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తరఫున, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసుల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మన ఆరోగ్యశ్రీ కార్యక్రమం గురించి మీకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు దాటితే చాలు దానికి సంబంధించి ఆ జబ్బుకి సంబంధించి పూర్తి ఖర్చు నయం ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే భరించేటువంటి ఆ కార్యక్రమం మళ్ళీ ఈ సమాజంలో ఏదైతే ధనవంతులు ఏదైనా అనారోగ్యం చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి వచ్చి వారి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో అదే విధమైనటువంటి జీవితం పేదవారికి కూడా ఇవ్వాలి, వైద్యం అనేది పేదవారికి కూడా హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఈనాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి దివంగత నేత ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దానికి మరింత మెరుగులు దిద్దుతూ ఇంకా క్రింది స్థాయిలో దాన్ని విస్తృతపరిచి మరింత మంది పేదలకు ఆ పథకం యొక్క లబ్ధి చేకూరేలా
దానికి పరిధులన్నీ కూడా పెంచుతూ మరిన్ని అంతకుముందు 1078 జబ్బులు మాత్రమే రోగాలు మాత్రమే అందులో ఉంటే దానికి అదనంగా మరొక 1000 సంబంధించి ఆ జబ్బులను దానికి సంబంధించి అనారోగ్యాలను దాని పరిధిలోకి తీసుకువచ్చి మరింత విస్తృతంగా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యమని ప్రభుత్వ బాధ్యతగా ఇవ్వటం ప్రభుత్వ బాధ్యతగా స్వీకరిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మరి తీసుకురావాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాని ఎంపిక చేసినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి గతంలో ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి తమరికి నేను కొన్ని సమస్యలు ఏలూరు అసెంబ్లీ జరిగింది సార్. ఇక్కడ సార్ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడు అంతకుముందు 50 సంవత్సరాలుగా ఏలూరు నగరానికి ఏ ముఖ్యమంత్రి చూపించినటువంటి పరిష్కారాన్ని వరద ముంపు సమస్యను అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది సార్. దానికి సంబంధించి ఏలూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 7 కిలోమీటర్లు తమ్మిలేరు పరివాహక ప్రాంతానికి సంబంధించి ఒక నిలువెత్తు గోడను నిర్మాణం చేయటం జరిగింది సార్. దానికి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా దానికి సంబంధించి 50% పనులు మాత్రమే పూర్తయి ఉండగా మిగిలినటువంటి 50% పనులు అలాగే మిగిలిపోయి ఉన్నాయి సార్. ఇక్కడ దానికి సంబంధించి మీకు గత ఎన్నికల ప్రచారంలో మీకు వచ్చినప్పుడు ఏలూరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ముక్తకంఠంతో కోరటం జరిగింది సార్. తమ్మిలేరు వాళ్ళకు సంబంధించి దివంగత నేత ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏ పెద్ద వర్షం చింతలపూడి ప్రాంతంలో పడినా కూడా ఏలూరు నగరం అంతా కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది సార్. ఇక్కడ మీరు దయచేసి ఆ తమ్మిలేరు రివిట్మెంట్కి సంబంధించి మీరు ఆ వాలుకి సంబంధించి మీరు ఆ సమస్యను పరిష్కారం చేయాలని మిమ్మల్ని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ అదేవిధంగా మీరు మాట ఇచ్చి ఎన్నికల ప్రచార సమయానికి మీరు వచ్చినప్పుడు ఈ మన వన్ టౌన్ ప్రాంతానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య 50-60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇటీవల కాలంలో పూర్తిగా పాడైపోవటం వలన చిన్నపాటి వర్షం పడినా కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఆ మ్యాన్ హోల్స్లో నుంచి ఆ పైపుల్లోంచి ఇళ్లలోకి ఆ మురుగునీరంతా కూడా వచ్చి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు సార్. హెడ్ క్వార్టర్గా ఉన్నా కూడా ఏలూరు నగరం ప్రాంతంగా ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్య వైఖరి ధోరణి కారణంగా ఆ సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉండటం వల్ల ఆ ప్రాంతంలో చిన్నపాటి వర్షాలు పడినా డెంగ్యూ లాంటి వ్యాధులు అలాగే మలేరియా లాంటి వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి తగినటువంటి నిధులు కేటాయించి ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించి ఆ సమస్య పరిష్కారం చేయాలని మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు ఇటువంటి సువర్ణ అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా లక్షలాది మంది ఆటో కార్మికుల కుటుంబాలకు మేలు జరిగే విధంగా ఈనాడు ఈ విధమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏలూరులో మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయినటువంటి కృష్ణబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. చాలా సంతోషం ఈరోజు వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుని మొట్టమొదటి కార్యక్రమంగా నవరత్నాలు జారువాలకుండానే అన్ని రవత్న నవరత్నాలు రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కొక్క స్కీము శాంక్షన్ చేసి చాలా సిస్టమేటిక్గా అవినీతికి తావు లేకుండా బెనిఫిషరీస్ అందరికీ అందచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్న నవరత్నాల కన్నా ముందే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళ జీవన పరిస్థితులు ఆయన స్వయంగా పాదయాత్రలో చూసిన దాన్ని బట్టి ఆయన
నిర్ణయం తీసుకుని మొట్టమొదటి ప్రోగ్రామ్గా బెనిఫిషరీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా చేయడం అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏ కార్యక్రమానికైనా ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం ఎలా అయింది అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ ఏలూరులోనే ఈ ఎక్కడ పాదయాత్రలో అనౌన్స్మెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్గా ఇదే చేయడం అనేది గత చరిత్రకి, అంటే ఆల్మోస్ట్ 14th May 2018 ఒకసారి వెళదాము. సో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన కార్మికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏ ఏ అంశాల్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ 10,000 రూపాయలు కూడా ఏ రకంగా దాని బ్రేకప్ కూడా ఇస్తూ చెప్పిన ఈ వీడియో, ఒక 3 నిమిషాలు వీడియో ఇప్పుడు తిలకిద్దాం. ఆయన ఇక్కడ ఈ ఏలూరులో పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్మికులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ప్రత్యక్షంగా గమనించి దాన్ని ఎలా గవర్నమెంట్ తరపున ఎలా దాన్ని సాల్వ్ చేయగలము అనే దాని మీద ఒక ఆలోచన చేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో ఆ మాట్లాడిన విజువల్స్ ఇందులో ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కనుక లేకపోతే కనుక వాహనం డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ వాహనంలో కూర్చున్న వాళ్ళకి కానీ ఇద్దరికీ కూడా ఇబ్బంది. కాబట్టి ఆ వాహనం ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడము, ఈ ఏలూరు సభలోనే ఈ రకమైన అంశం మీద చాలా డీటెయిల్డ్గా, అంటే మామూలుగా ఒక ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక కార్మికుడు బాధ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కానివ్వండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే గనక రకరకాల చలాన్లు రాయడం గవర్నమెంట్ తరపు నుంచి జరుగుతూ ఉంటుంది, రిపేర్స్ ప్రాపర్గా చేయకపోతే గనక ఆటోని మెయింటైన్ చేయడం కష్టం, ఇవన్నీ ఖర్చులు అతనికి వచ్చే ఆదాయంలో అతను బేర్ చేయలేడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఒక ఆరంభం చేయడం జరిగింది. ఇక్కడ
సోదరుడి కోసం మాట ఇస్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెలు దీవెలతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోను తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను. దానివల్ల ఆ ఆటో డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అన్నా ఆటో డ్రైవర్ లేకుండా పోతుంది. రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఆటో ఖర్చు ఆటో డ్రైవర్ కు రాకుండా పోతుంది. చిన్న చిన్న రిపేర్లు చేయించుకునే ఖర్చు ఆటో డ్రైవర్ కు లేకుండా పోతుంది. సంవత్సరానికి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు చేతికి అందిస్తే ఆ ఆటో ఎక్కినప్పుడు ఆ ప్రయాణికులకు ఒక ఊరట ఉంటుంది. ఆ ఆటోకి ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ అయితే ఆ ఆటోలో ఉన్న వ్యక్తులకు ఏదైనా జరిగితే జరగరాంది ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా వస్తుందో రాదో అని చెప్పి ప్రయాణికులు భయపడే పరిస్థితి పూర్తిగా పోయి ప్రతి ప్రయాణికులు కూడా అది అండగా ఉంటుందని చెప్పి ఆటో డ్రైవర్ కు తోడుగా ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు ఊరట కలిగిస్తూ చెప్తా ఉన్నాను. ఇవాళ అందరి వాణ్ణి అందరికి అయిన వాణ్ణి వైఎస్ఆర్ వారసు ఆంధ్రదేశ క్షేమం కోసం నిరంతర శామికుణ్ణి వైఎస్ఆర్ ఆశయాలు అడువరు చూశారు కదా. ఆ రోజు 14 మే 2018 ఏలూరు నగరంలో ఇచ్చిన మాట తప్పకుండా ఈ కార్యక్రమం ఏలూరులోనే శుభ సూచికంగా ప్రారంభం చేయడం సంకల్పించడం అనేది మన ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన, అలాగే పేదల పట్ల ఉన్న ఆ రకమైన భావన. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిట్నెస్కి రిపేర్స్కి తర్వాత ఇది కనుక ఇస్తే కనుక ప్రయాణికులకు ఎలాంటి భద్రత వస్తుంది, డ్రైవర్ ఫ్యామిలీకి ఎలాంటి భద్రత వస్తుంది అనేది చేసిన ఆలోచనకి ఇప్పుడు ఒక అక్షర రూపంగా ముఖ్యమంత్రి గారు
మనుషులు కనబడితే మాటలు చెప్పుకుంటా పోతుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయ నాయకుడికి మాటకు విలువేంటో రుచి చూపించినటువంటి ప్రజలకి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. నాడు 2018 సంవత్సరంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వ్యాను మీద నిలబడి ఆటో కార్మికులు తమ చెమట ఆటో తోలుతూ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటంటిన కాకి చొక్కాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అన్నా ఒక్కసారి వేసుకో అని చెప్పినప్పుడు ఆ చొక్కా ఆయన ఒంటి మీద వేసుకున్నప్పుడు మీ చెమట సువాసన అతనికంటి మీరు చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి కష్టం విని తను స్పందించిన తీరు. మే 2018 14 తారీఖున మీకు ఇచ్చినటువంటి మాట, ఏలూరు ఆటో కార్మికులు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 102 ఆటో కార్మికులందరికీ కూడా లబ్ధి చేకూరేలా మీ యొక్క ఆటో కార్మికులకి ఈరోజు మీరు నాంది పలికారు. ఏలూరు ఆటో డ్రైవర్లందరికీ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను రాష్ట్రంలోని ఆటో కార్మికులందరి తరఫున. సాధారణంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం, పథకాలన్నీ ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలన్నీ ఎలా తయారవుతాయి, 4 రాజకీయ నాయకులు 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఏసీ గదిలో కూర్చుని ఏ పథకం చేస్తే ఎలా ఉంటుంది, ఏ పథకాన్ని జనాలకు ఇస్తే మనం తిరిగి మళ్ళీ ఓట్లు రాబడతాకి అవకాశం ఉంటుందని ఆలోచన చేసి పెట్టిన పథకాలు ఎన్నో మనం చూసాం మనకి. కానీ చరిత్రని తిరగరాస్తూ ఓట్ల కోసం రాజకీయాల కోసం పథకాలు అనేది మార్చి ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమై తన పాదయాత్ర ద్వారా ప్రజలు చెప్పిన కష్టాలని విని దానికి పరిష్కార మార్గాన్ని ప్రజల మధ్యన రోడ్డు మీదే మీ అందరి సమక్షంలో మార్గనిర్దేశాన్ని పథకాన్ని రచించినటువంటి మహనీయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు రచించేటువంటి ప్రతి పథకం గదిలో కూర్చుని లేదా ఒంటరిగా ఆలోచించి ఓట్ల కోసం ఆలోచించేసిన పథకాలకు ఏదీ కాదు. ఇది ప్రజల మధ్యన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3,500 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి 14 రోడ్ల మీద ఎండనక వాననక చలనక మన మధ్య తిరుగుతూ మన సమస్యలు వింటూ ఎక్కడికక్కడ సమస్యల్ని పథకాలుగా రూపకల్పన చేసి మాటిచ్చి ఈ రోజున మాట నిలుపుకునే ప్రయత్నంలో ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలో నిలుపుకునే మొదటి పథకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొదటి పథకం ఆచరణ అమలు నా డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణంగా మీ అందరికీ తెలుసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆటో వాళ్ళని ట్యాక్సీల వాళ్ళని డ్రైవర్లని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆ పేరు చెప్పి ఈ ఫైన్ పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేయటం, కొత్త బళ్ళు అమ్మితే ట్యాక్సులు వసూలు చేయటం, ఇలాంటి డబ్బులు గుంజేటువంటి డిపార్ట్మెంట్గా మాకు పేరుంటే మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇంతవరకు డబ్బులు వసూలు చేయటమే అలవాటుగా ఉన్నటువంటి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని కాదు ప్రజలకి డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంట్గా కూడా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దేశ చరిత్రలో భారతదేశంలో దక్కిందనేది కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, గతంలో కూడా మనం ఒక ప్రభుత్వాన్ని చూసాం, 40 ఇండస్ట్రీ ప్రభుత్వం. ఆ 40 ఇండస్ట్రీ ప్రభుత్వం ఏ పథకం 600 ఎన్నికల హామీలు ఇచ్చి ఆ ఎన్నికల హామీల్ని అమలు చేయమని అడిగితే ఏం చేస్తాం తమ్ముళ్ళు, కట్టుబట్టలతో మనల్ని అర్ధరాత్రి తోలేశారు, డబ్బులు లేవు,
ఖజానా ఖాళీగా ఉంది, మనకు అన్యాయం జరిగిందని, ప్రతి పథకానికి ఏది కావాలన్నా ప్రతి ఎన్నికల హామీకి ఇలాంటి అసత్యాలు అబద్ధాలు చెబుతూ కాలం గడిపాడు. కానీ ఇవాళ మీ అందరి దేవుడి దయతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి మద్దతుతో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నాడు నందమూరి తారక రామారావుకి మొదటిసారి వస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓటు మెజారిటీతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే, అప్పగించినటువంటి ప్రభుత్వం గడిచిన 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏ ప్రభుత్వాన్ని అప్పచెప్పిందో తెలుసా? గోతులు గుంతలైతే పర్లేదు, పెద్ద పెద్ద అగాధాలు మనుషులు కాదు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు వెళ్ళిపోయినా కూడా ఆ గోతుల్లో కనపడిన పరిస్థితుల్లో ఖజానాని లూటీ చేసి అప్పచెప్తే, ఆర్థిక కష్టాలున్నా ఇబ్బందులున్నా ఎన్ని బాధలున్నా నాలాంటి వాళ్ళం చాలామంది మంత్రులం చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతున్నా సరే డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఆలోచించండి. 5 ఏళ్ళు మనకు టైం ఉంది కదా, అప్పుడే తొందర ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని నాలాంటి వాళ్ళం మంత్రులను లాగుతున్నా సరే మా చేతుల్ని గిరాటు కొట్టి విదిలించి ఏదైతే తను మాట చెప్పారో ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి డబ్బుదేముంది, మన ఆలోచన మన మనసులో ఆలోచన ఉండాలి, చేసేటువంటి లక్ష్యం ఉండాలి, పైన భగవంతుడు నాడు ఖచ్చితంగా మనకి అన్ని సమకూరుస్తాడని చెప్పని అన్ని ఆర్థిక బాధలు ఉన్నా పక్కన పెట్టి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చాలా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో మొదటి పథకంగా మంది రావటం అనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఇకపోతే మన కష్టాలందరికీ మనకు తెలుసు. మనకి రోజు ఇంట్లోంచి బయటకు వచ్చి తాళం తిప్పి కింద నుంచి హ్యాండిల్ లాగి ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్లు వచ్చినాయి. సెల్ఫ్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి రాగానే ఏ పోలీస్ ఆయన ఆపుతాడో, ఏ రాంగ్ రూట్ అంటాడో, ఎక్కడ రాంగ్ పార్కింగ్ అంటాడో, లేకపోతే ఎక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ చేయొస్తాడని బిక్కుబిక్కుమంట తోలుతూ ఉంటాం. ఎక్కడ దూరంగా సైకిల్ చేసుకుంటూ పైన పోలీస్ ఆయన ఉన్నాడంటే గబాన సందుల్లోకి తిప్పుతాకి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ కారు ఉందంటే ఎటో ఒకటి ఇంకో రూట్లోంచి వెళ్తాకి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ చట్టాన్ని అతిక్రమించాలని చట్టాన్ని మీరు చేయాలని కాదు, ఎందుకంటే మనకి జీవనంగా గడవటానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు, ఈ ఆర్థిక పరిస్థితుల్ని గట్టెక్కడానికి ఆటో తోలుతూ ఆ కష్టాల్లో ఈ ఫైన్లు కట్టుకోలేక ఈ బాధల పరిస్థితులు ఉన్నాయి. దాని కొరకే జగన్మోహన్ రెడ్డి గారు మన ఈతి బాధలు తీర్చాకన్నట్టు ఆయనే మొత్తం మన జీవితాన్నేమి ఉదరించే పరిస్థితి కాపని మన ఆటో తోలటాకి చన్నీళ్ళకి వేండీలు తోడు ఆయన. కాబట్టి మీరందరూ కూడా నేను మీ విజ్ఞప్తి చేసేది, మీరు కూడా జగన్ గారి శిష్యులే, జగన్ గారిలాగా మీరు కూడా ప్రజాసేవకులే, ఎందుకంటే ప్రజల్ని ప్రతినిత్యం పేద బిక్కిని మీరు ఆటో ఎక్కించుకుని వారి గమ్యస్థానానికి తీసుకెళ్తూ జగన్ గారితో పోటీ పడుతూ మీరు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రజాసేవకులే కాబట్టి ఇచ్చినటువంటి ఈ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక బటన్ నొక్కగానే మీ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి, మీ అందరికీ మెసేజ్లు వస్తాయి. ఈ డబ్బుల్ని ఆటోలన్నీ కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉంటే సీట్లు కుట్టించండి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించండి ముందు, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మీరు అనుకోవచ్చు వారి డబ్బులు అప్పుడే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంగానే ట్రాన్స్పోర్ట్ మంత్రి ఈడ ఆదాయం కోసం ముందు ఇన్సూరెన్స్ చేయించండి లేదా అది చేయించండి అంటున్నాడని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటో వేసుకుని రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మన కోసం మన భార్య పిల్లలు ఎదురు చూస్తారనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదొక్కటే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మీరందరూ ఎలా అయితే దేశ చరిత్ర రాసేట్టుగా 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నమ్మకం కలిగి ఉన్నారో, అలాగే ఈ రాష్ట్రంలోని పేద బిక్కి మధ్యతరగతి ప్రజలు కూడా మనందరం జగన్ గారిని నమ్మినట్టే వారు కూడా మీ ఆటో డ్రైవర్ని ట్యాక్సీ డ్రైవర్ని మ్యాక్సీ డ్రైవర్ని నమ్ముకుని మీ ఆటో ఎక్కుతున్నారు కాబట్టి మనం వారిని సురక్షితంగా చేర్చాలి కాబట్టి ఇన్సూరెన్స్ చేయమని చెప్పని ప్రభుత్వం కోసం కాదు మిమ్మల్ని మీ భార్యా బిడ్డల కోసం మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో మీ కారులో మీ మ్యాక్సీ క్యాబ్లో ఎక్కిన ప్రజల కోసం ఇన్సూరెన్స్ చేయించమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఇదివరకు సినిమాల్లో చెప్పేవాళ్ళు అదేదో సినిమాలో ఒక ఆయనకి మటర్ కేసే మటర్ చేయమని అప్పు చెప్తారు బేరం, ఆయన మటర్లు చేయలేకపోతుంటాడు. అరే చూడరా బాబు, ఆటో డ్రైవర్లు చూడరా, చిన్న చిన్న వాళ్ళు ఒక్క దెబ్బకి 10 మందిని లేపేస్తారని చెప్పి సినిమాలో ఏదో డైలాగ్ ఉంది. అటువంటి స్థితి నుంచి ఆటో యాక్సిడెంట్లు తగ్గించుకుంటూ వచ్చారు మీరందరూ కూడా. మీకు కూడా మనకు కూడా క్రమశిక్షణ వచ్చింది, మనం కూడా జాగ్రత్తగా నడపాలి, మనం నమ్ముకున్న ప్యాసింజర్లు జాగ్రత్తగా సురక్షితంగా చేర్చాలని మీకు కూడా బాధ్యతగా వచ్చింది. కాబట్టి ఈ రోజున మనం సినిమాల్లో మన మీద సెటైర్లు వేసే స్థితి నుంచి ఇవాళ యాక్సిడెంట్ రేట్లు చాలా తగ్గించుకుంటూ వస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇంకా ఆ యాక్సిడెంట్ని 0% తీసుకెళ్ళండి. అసలు ఆటో వాళ్ళు అంటే యాక్సిడెంట్ చేయరు అనే స్థితికి మనం వెళ్ళాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ మరొకరి మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నా, ఫ్రంట్ సీట్లో ప్యాసింజర్ని మాత్రం ఎక్కించొద్దండి అని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోబెట్టుకోకండి. అలాగే జగన్ గారి శిష్యులుగా మీరు కూడా ప్రజాసేవకులే కాబట్టి ఎక్కడన్నా గర్భిణీ స్త్రీ కనపడినా, అంగవైకల్యం ఉన్నటువంటి వికలాంగులు కనపడినా ఉచిత రీతిన మీరు సేవ చేయమని చెప్పని ఆటో కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా ఆచరించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడానికి నా మనసులో ఇది ఆలోచన నేను చెప్పే మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టాలి అని చెప్పి ఆలోచన చెప్పంగానే రాష్ట్ర ప్రిన్సిపల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు గారు వీరిద్దరూ కూడా ఉరుకులు పరుగులతో ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయటమే కాకుండా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లందరూ, ఎంపీడీఓలందరూ, జిల్లా కలెక్టర్లందరూ, రాష్ట్రంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్లందరూ, అలాగే మా రవాణా శాఖలో ఆఫీసులో కూర్చుని రమాశ్రీ గారు అనేటువంటి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా మనందరికీ సేవందించడం కూడా అహోరాత్రులు ఎనలేని శ్రమ చేసి ఎక్కడ మొట్టమొదటిగా జగన్ గారి ప్రభుత్వంలో మొదటి పథకంగా అమలు చేసేదానికి వీరందరూ కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అన్నా జగన్ గారు మాట చెప్పారు మనం డబ్బులు ఇచ్చేయాలని చెప్పినప్పుడు వెంటనే మా కోసం 400 కోట్ల రూపాయలని రెడీగా బీరువాలో పెట్టినటువంటి బుగ్గన రాజేందర్ రెడ్డి గారికి, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎంత కష్టం తయారు చేసినటువంటి సిఎఫ్ఎస్ఎస్ హరీంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే రావత్ గారిని కూడా 3 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా ఫైనాన్స్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు, మేమైతే చెప్పాం రావత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి 173,201 ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల అకౌంట్లోకి డబ్బులు అలా జర్రమని వెళ్ళిపోవాలి సినిమాలో చూపించినట్టు అని చెప్పంగానే పగలు రాత్రి 3 రోజులు కష్టపడినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత పెద్దగా చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులకు కూడా నా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్. ఇప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో మోటారు వాహనాలకు సంబంధించి ఆ పేద కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వారు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇవ్వమని చెప్పి మమ్మల్ని అడగటం జరిగింది సార్. ఒక 5 గురిని ఎలా చేయండి ఒకసారి, వారందరూ కూడా ఒక 5 గురు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తో హలో హలో ఇస్తారా
వారికి దండ ఇచ్చేస్తాం. అది అక్కడే చెప్తాను. ఎవరు మాట్లాడతారు ఫస్ట్? సరే మాట్లాడు. సూర్యబాబు కదా, ఎక్కడ నుంచి ఎక్కడ మాట్లాడు? హలో, ఎవరికి మాట్లాడేది? వచ్చేయండి, ఎవరికి వెళ్ళిపోండి. విజయ్ కుమార్ పిలుస్తాను, మీరు పక్కన ఉండండి. మిగిలిన మీరు నీ పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ నువ్వు ఒక్క నిమిషం పుడుతుంది చెప్పేసి. వేదికను అలంకరించినటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి వందనాలు, అలాగే పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చిన్న విజయ్ కుమార్, ఆడపల్లిగూడెం. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను, ఐటీఐ చేశాను. నిరుద్యోగంతో బాధపడుతూ ఏదో ఒక వృత్తి చేసి నేను కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి మరి నేను ఆటో వృత్తిని ఎన్నుకుని గత 20 సంవత్సరాలుగా నేను ఆటో వృత్తిలోనే ఉంటున్నాను. అయితే నేను ఆటో వృత్తి ఎన్నుకున్నాను కానీ నాకు అయితే ఆటో లేదు. అప్పుడు నేను అద్దెకు ఆటో తీసుకొని ఆటో నడుపుకునేవాడిని, కుటుంబాన్ని పోషించుకునేవాడిని. అద్దె కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆదాయం తక్కువ రావడంతో చాలా ఇబ్బందులు పడేవాడిని. అప్పుడు దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నాకు స్వయం ఉపాధి పథకంలో ఆటోను శాంక్షన్ చేసి తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఆయన చేతుల మీదుగా నాకు ఆటో తాళాలు ఇచ్చి భుజం తట్టి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి నేను ఆటో తోలుకుంటూ ఉన్నాను. అయితే సమాజంలో ఆటో సోదరులంటే సదాభిప్రాయం లేదు, అయితే వాళ్ళందరికీ తెలియవు. ఉదాహరణకి నా జీవితమే, నాకు ఒక పాప పెద్దబాబు బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు, పాప డయాబెటిక్తో చనిపోయింది. వాళ్ళిద్దరి గురించి కొన్ని అప్పులు చేసి అప్పుల బాధల్లో ఉన్నాను. ఇటు కుటుంబ భారం, ఇప్పుడు బాబున్నాడు చిన్న వయసు, ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్నాడు. అయితే ఓ పక్కనేమో ఆటోకి మరి సంవత్సరానికి 9,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, మరి తర్వాత ఫిట్నెస్ చేయించుకోవాలి, మరి దాని గురించి ప్రతి చోట ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అప్పు తెచ్చి మరి ఆ 15,000 రూపాయలకి వడ్డీ జమ చేర్చి మరి ఈ సంవత్సరం అంతా తీరుస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పి మరి మళ్ళీ మదా తదా మామూలుగానే మరి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో రైతన్న వర్షం కోసం ఆకాశం వైపు చూస్తే మేము ఆటో నడిపేవాళ్ళం కాబట్టి రోడ్డు వైపు చూస్తూ ఇదిగో జగనన్న వస్తున్నాడని నేను పశ్చిమ గోదావరి జిల్లా రాగానే పాదయాత్రలో జగనన్న పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి ఆటో కార్మికుల కష్టాలు విని అక్కడ ఇచ్చిన మాట, సంవత్సరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని చెప్పి 4 నెలలు తిరగకుండానే
మనకి జగనన్న 10,000 రూపాయలు అందజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా జగనన్న చేసిన మేలు ఇంకొకటి ఉంది. మనకి ఆటో కలిగిన ప్రతి కార్మికుడికి కూడా రోడ్డు ట్యాక్స్ లేకుండా మరొక మేలు చేశారు, దానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జగనన్న చేసే ఈ 10,000 రూపాయలు ప్రతి కార్మికుడు మరి సద్వినియోగం చేసుకోవాలని ఆటో కార్మిక సంఘాల అధ్యక్షుడిగా నేను అందరికీ మన్నవించుకుంటున్నాను. సరే, జగనన్నకు మాకు బ్రతుకుల్లో కొండంత మేలు చేసినందుకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మేమంతా కూడా మా ఆటో సంఘాలు మా కుటుంబాలు కూడా జగనన్న వెన్నంటి ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు సూర్యబాబు మీరు కూడా జగన్ గారికి మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ స్టేజీకి అలంకరించిన పెద్దలకు అలాగే సీఎం గారికి మన రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కమిషనర్కి అందరికీ నా పాదవందనాలు చేసుకుంటూ ముఖ్యంగా నా తోటి ఆటోయినలు జిల్లాలో ఆటోయిన ఆటో సోదరులు వానర్లకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ పథకం మన ఏలూరులోనే మన జగన్ సార్ సీఎం సార్కి మన పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారంగా 10,000 రూపాయలు మనకి ఇవ్వడం చాలా అదృష్టకరం. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మాట తెప్పుకుంటా మడం తెప్పుకుంటా మన 28 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా మన సీఎం సార్ ఈ పథకాన్ని పెట్టడం చాలా హైలైట్. ఆటవాళ్ళని గుర్తించడం బీసీ ఎస్టీ ఎస్టీ మైనట్ 50 సీఎం జగన్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అలాగే మన సీఎం సార్కి మా ఆటోయిన జిల్లా ఆటోయిన తరపు నుంచి పాదవందనాలు చేసుకుంటూ అలాగే స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా ఆటోవాళ్ళని గుర్తించి చాలా సెలవు తీసుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సార్. జై జగన్, జై జగన్. లీలాకృష్ణ నగర ఆటో యూనియన్ అధ్యక్షులు చివరిగా ముందుగా వేదికన ఉన్న పెద్దలందరికీ కూడా మా టౌన్ ఆటో యూనియన్ తరఫున అలాగే మా ఆటో కార్మికుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేయాలని చెప్పేసి మన ఆటో యూనియన్ అంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సార్ మాకు గత ప్రభుత్వాలు చాలా వచ్చినాయి, మా ఆటో కార్మికులు అంటే ఎవరు గుర్తించింది లేరు సార్. ఈ ప్రభుత్వంలో మీరు రాగానే మా ఆటో కార్మికులు గుర్తించి మాకు ఈ 10,000 రూపాయలు పథకాన్ని మాకు ఇచ్చినందుకు వరంగా మేము ముస్లిం సోదరులేమో రంజాన్ పండగ, అలాగే క్రైస్తవుడేమో క్రిస్మస్ పండగ, అలాగే హిందువులేమో సంక్రాంతి పండగ, 3 పండుగలు కూడా ఇవాళ మేము జరుపుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం సార్. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఆటో డ్రైవర్ కూడా జగనానికి రుణపడి ఉండమని మనందరం కూడా ఒకసారి గట్టిగా జగన్ గారికి జై జగన్, జై జగన్, జై జగన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, జగన్ సార్ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. లక్షల మంది ప్రయాణికుల్ని రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ములకు
నా అక్క చెల్లెమ్మలందరికీ ఇదే ఏలూరులో 2018లో మే 14న ఇచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్లందరికీ కూడా ఇక్కడి నుంచి ఇచ్చిన మాటను రాష్ట్రం మొత్తం మీద ఇదే రోజు నుంచి అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అమలు చేయగలుగుతున్నాను అనంటే అది కేవలం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతోనే జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. శిరస్సు వంచి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ రోజున ఇదే ఏలూరులో ఇక్కడి నుంచే ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడి నుంచే ప్రకటన చేశాం. సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత ట్యాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముల కష్టాలను ఆ రోజు నేను చూశాను. నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ఆ రోజు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజేమో అది. ఆ రోజు నా దగ్గరికి వచ్చి అన్న ఆటో తోలుకుంటా ఉన్నామన్నా, రోజుకు 300 రూపాయలు 500 రూపాయలు మించి ఏ రోజు రాదన్నా, వచ్చే ఆ 300 రూపాయలతోనూ 500 రూపాయలతోనూ బతకడమే కష్టము అని చెప్పి అనుకుంటే అది చాలదు అన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజు 50,000 రూపాయలు ప్రతిరోజు 50 రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నిజంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలి అనంటే ఒక ఇన్సూరెన్స్ కట్టడానికి 100 రూపాయలు 8,000 రూపాయలు అవుతా ఉందన్నా అని చెప్తా ఉన్న రోజు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే బండి రిపేర్లు చేయించాలి. ఆ రిపేర్ చేయించాలి అనంటే కనీసం 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది. రోడ్ ట్యాక్స్ కడితే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వదు. ఇవన్నీ ఒకేసారి కట్టాలి అనంటే కనీసం 10,000 రూపాయలు పైచిలుకు అవుతా ఉందన్నా, ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా, రోజంతా కష్టపడితే ఆటో తోలితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా రాని పరిస్థితి అన్నా మాది అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితేనేమో. ఆ రోజన్న ఆ మాటలు బ్రతకడం కోసం సొంత ఆటో నడుపుకుంటూ సొంత ట్యాక్సీ నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చడం ఎలా అన్నా అని చెప్పి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు. ఈరోజు మీ తమ్ముడిలా మీ అన్నలా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు నేను మీ అందరి తరపున ఒక్కటే చెప్తున్నా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారంలోకి వచ్చి తిరక్క మునిపే మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈరోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకొని బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెప్పున ఈ 5 సంవత్సరాలలో
50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్వంగా కూడా నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ ట్యాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లు ఏమిటి, వాళ్లకు మేలేలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అని ఆరాటంతో తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ప్రతి పథకం కూడా ప్రతి అర్హుడికి అందాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల్లో భాగంగా ఇవాళ అక్షరాల 174,000 మంది ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 175,352 మంది దరఖాస్తు చేసుకుంటే 173,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈరోజు నుంచే అమల్లోకి వస్తూ ఉంది అని అంటే ఎంత పారదర్శకంగా జరిగింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్షరాల బీసీలకు సంబంధించి 79,000 మందికి, ఎస్సీలకు సంబంధించి దాదాపుగా 40,000 మందికి, ఎస్టీలకు సంబంధించి 6,000 చిల్లర మందికి, మైనారిటీలకు సంబంధించి 17,500 మందికి, కాపులకు 397 మందికి, ఎస్సీలకు 10,000 మందికి, 9,995 మందికి. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా అవినీతి లేదు. పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టాం. ఎవరైనా కూడా అర్హత ఉంది అని అంటే చాలు, మీ పేరుతో లైసెన్స్ ఉండి, మీ పేరుతో కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఆటో ఉంటే చాలు, మీరు వైట్ రేషన్ కార్డు లబ్ధిదారుడైతే వైట్ రేషన్ కార్డు మీకు ఉంటే చాలు, నేరుగా ఈ పథకం మీకు అమలవుతుంది అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆన్లైన్లో పెట్టాం. గ్రామ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారు, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించి ఈ పథకాన్ని పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికీ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా దాదాపుగా 174,000 మంది కుటుంబాలకి మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గర్వంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చివరిగా నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క సూచన చేస్తా ఉన్నా. ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్నట్టుగా ఎవరికైనా ఉంటే పొరపాటునో లేకపోతే వాళ్ళ అప్లికేషన్ పెట్టడంలో తెలియకనో లేకపోతే తెలియక వాళ్ళకు విషయం తెలియరాకనో ఎవరైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఈ పథకం 30 అక్టోబర్ దాకా కూడా కొనసాగించమని చెప్పి అధికారులకు నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా కూడా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ కావాలంటే మీరు పెట్టుకోండి. ఆ అప్లికేషన్లు కాకుండా గ్రామ వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయాలు కూడా ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సహాయం చేస్తాయి. ఎవరైనా ఇక్కడో అక్కడో మిగిలిపోయి ఉంటే అక్టోబర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నవంబర్లో మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా లంచాలకు తావు లేకుండా, ఇంత గొప్ప కార్యక్రమానికి
ఏమాత్రం కూడా వివక్షకు తావు లేకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను నేను అభినందిస్తూనే ఆ తర్వాత ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ తోడుగా ఉండమని చెప్పి వాళ్ళను కూడా కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని గొప్పగా చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కృష్ణబాబు అన్న అయితేనేమి సీతారామాంజనేయ అయితేనేమి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ప్రతి స్టాఫ్ అయితే అరే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని అయితేనేమి వీరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఎవరూ కూడా లంచం ఇవ్వకుండా ప్రతి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమానికి గొప్పగా అమలు చేసినందుకు వివక్ష అన్న దానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మొత్తం అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇక చివరిగా మీ అందరితో కూడా ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. రాజకీయాలు మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు, ఎలా జరుగుతూ ఉన్నాయో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. పట్ట పగలే కళ్ళార్పకుండా మంచి జరుగుతూ ఉంటే ఆ మంచిని అభినందించాల్సింది పోయి బండలేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మీరే గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందనంటే అక్టోబర్ 2వ తారీఖున సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను చూసి నేను ఈ మాటలు అనాల్సి వస్తూ ఉంది. ఆ రోజు గాంధీ జయంతి నాడున గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో దేశంలో కూడా ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అన్న తాపత్రయంతో గ్రామ సెక్రటేరియట్ను ఆవిష్కరించాం. ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో కొత్తగా 10 నుంచి 12 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి చోట సెక్రటేరియట్ వచ్చింది అనంటే ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్తవి ఇచ్చాం. అంత గొప్ప కార్యక్రమం చేశాం. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి లంచాలకు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి పేదవాడు ఇంటికే ప్రతి గవర్నమెంట్ పథకము చేర్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అటువంటి గొప్ప కార్యక్రమం ఒకవైపున గాంధీ జయంతి నాడున జరిగినప్పుడు, అదే గాంధీ జయంతి నాడున గాంధీజీ గారి కలలు కన్నట్టుగానే గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ తాగుడు మీద యుద్ధాన్ని కూడా ఆ రోజే ప్రకటించాం. మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల అంతకు ముందు వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 33,000 బెల్ట్ షాపులు ఉండేటివి. ఏ గ్రామంలో అయినా కూడా తాగడానికి మినరల్ వాటర్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి గ్రామంలోనూ ఆ వీధి చివరన, ఆ గుడి పక్కన, బడి పక్కన మందు షాపు మాత్రం ఖచ్చితంగా, బెల్ట్ షాప్ మాత్రం ఖచ్చితంగా దర్శనమిచ్చే పరిస్థితులు. అధికారం లేకొచ్చిన వెంటనే కొత్త మద్య పాలసీని తీసుకొచ్చాం. మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా ఎక్కడ కనిపించకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా చెప్పే రోజది. 4,500 షాపులు, మందు షాపులు ఉంటే 20% షాపులు తగ్గించేసి 3,450 షాపులు కుదించాం. ఇంతకుముందు మందు షాప్ పక్కనే పర్మిట్ రూములు పెట్టి విచ్చల విడిగా అక్కడే 10 మంది 20 మంది 30 మంది జమకూడి అక్కడే మందు తాగేవాళ్ళు. ఆ పర్మిట్ రూమ్ పక్క నుంచి ఎవరైనా ఆడవాళ్ళు పోతే రోజులు ఎక్కడా కూడా పర్మిట్ రూములు అనేటివి కనిపించకుండా పూర్తిగా రద్దు చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రతి అడుగు మంచి చేయడానికి తాపత్రయపడతా ఉంటే ఆ రోజున బాధ ఎక్కడనిపించింది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అంటాడు, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది,
ఇవన్నీ చేయడం వల్ల అని చెప్పి దురదతో తట్టుకోలేక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచిపెట్టాం ఈ ప్రభుత్వం అని చెప్పి అబద్ధాలు వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మా మీద. నేను అడుగుతా ఉన్నా, మీరంతా కూడా చూస్తున్నారు, గాంధీ జయంతి రోజు ఎక్కడైనా మందు షాపు తెరుచుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. మరి పట్ట పగలే ప్రతిపక్ష నాయకుడు అంటాడు, అధికారం ప్రతిపక్ష నాయకుడు అంటాడు, దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. మళ్ళా ఒక వ్యక్తి ఈ మాదిరిగా ఇంత నీచంగా పట్ట పగలే అబద్ధాలు ఆడడం సబబేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. ఇటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు మనసుకు కొంచెం బాధ కలిగినా కూడా సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ సంతృప్తి మీ ముఖాలలో చిరునవ్వును చూసినప్పుడే సంతృప్తి వస్తుందని సగర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన దేవుడు నాతో చేయించాలి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి చల్లని దీవెనలకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇప్పుడే ఇక ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారిని రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారిని కూడా రమ్మని అడుగుతా ఉన్నాను. ఇక్కడి నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి 10,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. పేర్లన్నీ కూడా బ్యాంక్ అక్కడి నుంచి నేరుగా 2 గంటల సమయంలోనే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేసుకుంటూ మీ ప్రేమ ఆప్యాయతలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గుమ్మాలకు పారాణి జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. పేదవరు నిన్న పేదవరు.
హలో రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కళ్ళల్లో వెలుగులు నింపేటువంటి కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రచార పోస్టర్లను మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమృత హస్తాల మీదుగా మరి ప్రారంభించడం జరుగుతోంది. గుమ్మాలకు పారాణిని జగన్ కోసమే, జగన్ కోసమే, జగన్ కోసమే పుట్టినవాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. నా చిన్న కొడుకు జగన్ అంటూనే ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకు అయ్యా, ప్రతి తల్లికి నీవే గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని బొడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం గోదావరి జిల్లా నుండి ప్రారంభించడానికి విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రథసారథి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున, యంత్రాంగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసినటువంటి గౌరవనీయులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మరో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, శ్రీ పేర్ని వెంకటరామయ్య గారికి, శ్రీ రంగనాథరాజు గారికి, శ్రీమతి తానేటి వనిత గారికి, విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి, విచ్చేసిన అధికారులకి, ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు కూడా దోసుకోవద్దండి, ఒకరి తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళండి. పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టిన వాడ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి. గుమ్మాలకు పారేలూరు యూనియన్స్ ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ వచ్చి నాకు అర్జీ ఇస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా అన్నా? అన్నా మేమంతా ఆటో డ్రైవర్లమన్నా, బ్రతకడానికి ఎలా బ్రతకాలనో అర్థం కాక ఆటోలు కొనుక్కో.